అర్బన్ రూరల్ మండలానికి చెందిన 27 మంది లబ్ధిదారులకు 7,73,000 విలువగల సీఎం సహాయ నిధి చెక్కులను జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్లో లబ్ధిదారులకు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాల ప్రాంత బీద ప్రజలకు సీఎం సహాయనిధి ఒక వరంగా మారిందని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమ బిడ్డగా నేటి బంగారు తెలంగాణ రథ సారథిగా తెలంగాణ ప్రజల అవసరాలు సంక్షేమ అభివృద్ధి అన్నీ తెలుసునని, తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత ప్రతి తెలంగాణ బిడ్డకు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వ కార్యక్రమాలు అమలవుతున్నామని, ఈ రోజు ఇంతమందికి సీఎం ఆర్ఎఫ్ పంపిణీ చేసే అవకాశం కల్పించిన నాయకులకు నిజంగా తాను ధన్యవాదాలు తెలుపుతున్నట్టు, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మీడియా మిత్రులు అందరికీ తెలిసే విధంగా ప్రచారం చేయడం ద్వారా సీఎం సహాయ నిధికి చాలా మంది దరఖాస్తు చేసుకుంటున్నారని, ఈ సందర్భంగా ప్రింటెడ్ మీడియా మిత్రులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బోగస్ శ్రావణితో పాటు పట్టణ పార్టీ అధ్యక్షులు గట్టు సతీష్, ఏఎంసీ చైర్మన్ దామోదరరావు, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, రైతు సమితి సారంగాపూర్ మండల కన్వీనర్ కోల శ్రీనివాస్, పట్టణ పార్టీ ఉపాధ్యక్షులు ఆనందరావు, దుమాల రాజ్కుమార్, సర్పంచ్ ప్రభాకర్, కౌన్సిలర్లు కూతురు రాజేష్, క్యాథాస్ నవీన్, బొడ్ల జగదీష్, కప్పాల శ్రీకాంత్, నాయకులు డిష్ జగన్, అంజన్న గౌడ్, దాసరి ప్రవీణ్, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. లక్ష్మి ఉమారాజం బి పద్మ దరూర్ ఎన్ పద్మ జెండా మహిళ పరిహి బేగం అర్బన్కి చెందినటువంటి సుమారు 22 సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారికి, వచ్చేసినటువంటి పార్టీ పట్టణ అధ్యక్షులు గట్టి సతీష్, అదృష్టం బాగా లేకపోతున్నాం, లేకపోతే ఏదైనా రోడ్డు ప్రమాదానికో లేకపోతే అనారోగ్యం జబ్బు పడితేనో అనారోగ్యంతో మనం ఆసుపత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. మరి అలాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు మరి క్లిష్టమైన పరిస్థితులలో పట్టణాలకు వెళ్ళి అక్కడ కూడా కొంత ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి, మరి పేదలకు ఇది పెనుభారంగా మారుతుంది. ఆర్థిక పరిస్థితిలో కూడా మరి ఇలాంటి వారికి మరి ముందుండి సాయం అందిస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి సీఎం సహాయ నిధి ద్వారా మరి ఈరోజు కూడా మన జగిత్యాల అర్బన్కి చెందినటువంటి 22 సీఎంఆర్ఎఫ్ చెక్కులు సుమారు 7,73,000 రూపాయలను లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. మరి మరీ ముఖ్యంగా చెప్పుకున్నటువంటి అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వచ్చిన తర్వాతనే మన తెలంగాణ ప్రజలకు పెద్ద ఎత్తున సీఎం సహాయ నిధి నుంచి డబ్బులు ఆర్థికంగా కూడా అందజేస్తున్నారు. మరి దీనికి మనం సర్వదా ప్రజలందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులను ఆశీర్వదిస్తూ అండగా ఉండాలి. అలాగే మన మరీ ముఖ్యంగా చెప్పుకున్నటువంటి రాష్ట్రం మొత్తం మీద కూడా మన జగిత్యాల నియోజకవర్గంలో మన నియోజకవర్గంలో మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారు పెద్ద ఎత్తున సీఎంఆర్ఎఫ్ చెక్కులను గత 6 నెలలకు ముందే 5 కోట్లు ఎక్కువగా మనం తీసుకొని రావడం జరిగింది. సుమారు 5 కోట్లు విలువగల మరి ఈ 6 నెలల్లో ఇంకా పెరిగి ఉంది ఆ అమౌంట్. మరి ఇదంతా కూడా మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారు కూడా మరి తీసుకొని రావడం జరిగింది. మరి ముఖ్యంగా కొన్నిసార్లు అయితే హైదరాబాద్ వెళ్ళి మరి ఎన్నో వ్యాపారాలకు వచ్చి అక్కడ 2-3 రోజులు ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. మరి అలాంటి సమయంలో కూడా అన్నగారు అక్కడ ఉండి కూడా తప్పకుండా నా ప్రజల కోసం నేను తీసుకొని రావాలని ఒక పట్టుదలతో కూడా తీసుకొని రావడం జరిగింది. మరి ఈ సందర్భంగా ప్రజలందరి తరఫున మరి లబ్ధిదారులందరి తరఫున కూడా గౌరవ పెద్దలు డాక్టర్ సంజయ్ అన్న గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సీఎం రిలీఫ్ ఫండ్ కింద సారంగాపూర్ మండలం పెంబట్ల గ్రామానికి చెందిన ఎల్లిగేటి హరిక గత 10 సంవత్సరాల ముందు వారి కిడ్నీలు, వాళ్ళ భర్తకు కిడ్నీలు పోతే వారి సొంత కిడ్నీనే వారికి డొనేట్గా ఇచ్చి మళ్ళీ ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లం రాగానే మా ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి మేము విన్నపించుకుంటే నిన్నగాకముందు వారి లెటర్ తీసుకొని పోయి 3 లక్షల వాల్యుయేషన్ గల ఎల్ఓసిని మాకు వారు ఇచ్చినందుకు వారందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుతూ ఉత్తరం మరియు వివిధ గ్రామాలకు చెందిన విషయం సంబంధించి
मुख्यमंत्री सहाय निधि वैद्य खर्च निमित्तम ఏదైతే డబ్బు ఖర్చైందో 779000 రూపాయలు పట్టణంలోని 22 మంది లబ్ధిదారులకు అట్లనే కోనాపూర్లో మిత్రులు శ్రీనివాస్ గారు మా రైతు బంధు సమితి అధ్యక్షుడు మాజీ సర్పంచ్ వారి పేషెంట్ ఆ గ్రామానికి చెందిన పేషెంట్ ఈ శ్రీధర్ కిడ్నీ జబ్బు పాలైనప్పుడు దానికి ఎస్టిమేట్ తీసుకురాగానే అదనంగా 2 లక్షల రూపాయలు కూడా ముఖ్యమంత్రిగా సాయంత్రం శాంక్షన్ చేయించడం జరిగింది ఈ రకంగా జగిత్యాల ప్రాంత ప్రజలకు ఏదైతే ముఖ్యమంత్రి సహాయం నుంచి మేము ఈ నిధులు తీసుకొస్తున్నామో వాటికి సహకరిస్తున్న మా గౌరవ మున్సిపల్ చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి నమస్కారం ధన్యవాదాలు తెలియజేస్తాను మరీ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ బిడ్డగా ఒక ఉద్యమకారునిగా ఆనాటి ఉద్యమ నాయకుడు నేటి రథసారథి తెలంగాణల ప్రజల ఆకాంక్ష మన బీద బడు బలహీన వర్గాల అవసరాలు ఏంటి తెలిసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏనాడు కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ తెలంగాణ ముఖ్యమంత్రిని 2 ఏళ్ళు కుర్చీలో కూర్చోనియలేదు అప్పుడు ఇక్కడ ప్రాంత కాంగ్రెస్ కావచ్చు ఇంకే తెలుగుదేశం కావచ్చు ఎవరు కూడా గట్టి నోరు మెదుకునే దాఖలా లేవు అట్లాంటిది మన ముఖ్యమంత్రి గారు ప్రజల కోసం పోరాడి ప్రజల ఆశీర్వాదంతో ఈరోజు ముఖ్యమంత్రి అయి ఆ రుణం తీర్చుకునే విధంగా ఈనాటి కార్యక్రమం చేస్తున్నాం ఇందరు ఎన్నో మాటలు అంటూ ఉంటుంటారు వింటా పోతున్నాం కానీ తెలంగాణ వస్తే ఏమైంది ముఖ్యమంత్రి వస్తే ఏమైంది ఇంకొక్కరికే లాభం అవుతుంది ఇద్దరికే లాభం అవుతుంది రకరకాల విమర్శలు చూస్తున్నాం కానీ అలా జగిత్యాల పట్టణంలో గత 6.5 సంవత్సరాలుగా 7 సంవత్సరాలుగా ఎంతోమందికి ఎన్నో రకాలుగా లబ్ధి కోరుతుంది సంక్షేమమే నెంబర్ 1గా నడుస్తూ ఉంది మరి దాంట్లో భాగంగా ఇవాళ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కూడా ఒక్కరోజు 779000 రూపాయల పట్టణానికి 2 లక్షల రూపాయలు మా సరంగాపురం మండలంలోని కొనాపూర్ గ్రామంలో మా సోదరి ఈ హర్తకు ఇవ్వడం జరుగుతూ ఉంది అంటే ఈ రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్ని నిధులు ఇస్తూ ఉన్నారు మరి వీటన్నిటికీ సహకరిస్తున్న మా నాయకులకు ప్రత్యేకంగా ఎందుకంటే నేను ఎట్లయితే నా పని ఇచ్చిపెట్టుకుంటున్నాం వాళ్ళు కూడా వాళ్ళ పని ఇచ్చిపెట్టుకొని ఇవాళ పేషెంట్స్ రాగానే వాళ్ళ బిల్స్ తీసుకొని దాంట్లో కొంత ఫార్మాలిటీ ఉంటుంది అంటే ఫార్మాలిటీ అంటే పేపర్లు కరెక్షన్ చేసుడు అన్ని సరిగ్గా ఉన్నాయా చూసుడు ఫామ్ నింపుడు అవన్నీ కూడా మా నాయకులు ముందుండి చేసి తీసుకొచ్చి నాకు కూడా ఒక సేవ చేసే భాగ్యాన్ని కల్పిస్తున్నందుకు పేషెంట్లకు మా నాయకులందరూ కూడా ధన్యవాదాలు మరి మేము చేసే కార్యక్రమాన్ని మీ మీడియా కూడా ప్రజలందరికీ తెలియజేస్తుంది మాకు దాని ద్వారా కూడా ఎక్కువ మందికి తెలిసి వస్తున్నారు కొంత బరువు పడుతుంది కావచ్చు కానీ ఒక రకంగా మాకు ఈ సేవ చేసే భాగ్యం కల్పించడం మేము చేసే కార్యక్రమాలను ప్రజలకు కూడా చూపిస్తున్నందుకు మా మీడియా సోదరులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మేము చేస్తున్న ఈ కార్యక్రమాల్లో అందరి సహకారం ఇదే విధంగా ఉంటుందని ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పేషెంట్స్కు మా నాయకులకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు సార్ కరూరులో అందరూ దావాణి కదా